నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరే. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్న కేసీఆర్. ఈరోజు అర్ధరాత్రి నుంచి డిఎస్సీ దరఖాస్తుల స్వీకరణ, ఖాళీలు, సిలబస్ వివరాలను పొందుపరచనున్న విద్యాశాఖ. కనీస మద్దతు ధరపై ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళన, ఈ నెల 10న దేశవ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు. తొలి జాబితా తర్వాత బీజేపీకి వరుస షాక్లు, రాజకీయాలకు హర్షవర్ధన్ గుడ్ బై, పోటీ చేయలేనన్న అసల్సోన్ అభ్యర్థి పవన్. శివరాత్రి రాకముందే రాష్ట్రంలో దంచుకొడుతున్న ఎండలు, త్వరలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం. రైట్, డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సర్వం సన్నద్ధమవుతోంది. ముందు నుంచి సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రాండ్ నుంచే కథన భేరి మోగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత వరుసగా లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. గతానికి భిన్నంగా ఈసారి పార్లమెంట్ నియోజకవర్గాల్లో మండల స్థాయి వరకు ప్రచారం సాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో పార్టీ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు చెందిన నేతలతో కేసీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించారు. లోక్సభ ఎన్నికలకు ఈ నెల 13 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని కేసీఆర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్లో భారీ సభను ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి మెసేజ్ వెళ్లేలా లోక్సభ ఎన్నికల సన్నాహక సభగా దీనిని నిర్వహించాలని సూచించారు. దీనికి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నేతలంతా అంగీకరించారు. పార్టీకి తొలి నుంచి కలిసొచ్చిన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో అయితే బాగుంటుందని కరీంనగర్ స్థానిక నేతలు పట్టుబట్టారు. స్థానిక నేతలు ప్రతిపాదించడంతో కేసీఆర్ అందుకు ఒప్పుకున్నారు. ఇక ఈ నెల 12న సభను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఒకవేళ ఆ రోజు వీలు కాకపోతే 11 లేదా 13 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే సభ ఉంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలు మండలాల వారీగా బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. బస్సు యాత్రతో రోడ్ షోలు చేపడితే నియోజకవర్గంలోని ఎక్కువ గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలను చుట్టి రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి మండలంలో పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించాలని, ఈ సన్నాహక సమావేశంలోనే కరీంనగర్ సభ గురించి వివరించాలని, పార్టీ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నేతలు మండల స్థాయిలో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు, కోల్మైన్ ప్రాంతంలో గేట్ మీటింగ్లు నిర్వహించాలని సూచించారు. కేసీఆర్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఈరోజు మొట్టమొదటిసారి కరీంనగర్ పార్లమెంటు మరియు పెద్దపల్లి పార్లమెంటు యొక్క ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మూలం కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2001లో సింహగర్జన పేరుతోటి ఒక పవిత్రమైన కార్యక్రమం చేపట్టారు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము సింహగర్జన కార్యక్రమం చేస్తాం. అది మా సెంటిమెంట్ కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏ సమావేశం ఏర్పాటు చేసినా, ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కూడా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈసారి కూడా తొలి సభ కరీంనగర్లో ఈ నెల 12వ తారీఖు నాడు కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో మా యొక్క ఎన్నికల ప్రారంభంగా సమావేశం స్టార్ట్ చేసుకుంటాం ఆ రోజు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాలని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజకీయాలంటే గెలుపోటములు ఒక్కటే కాదని ఉద్బోధించారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. ఏ పాత్రలో ఉన్నా ప్రజల కోసం పనిచేయడాన్ని నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. గెలుపుతో పొంగిపోవద్దు, ఓటమితో కుంగిపోవద్దని,
ఇప్పుడు ఓడిపోవడం కూడా ఒక రకంగా బీఆర్ఎస్ కు మంచిదేనని అన్నారు. ప్రజలకు కూడా ఎవరేమిటో అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఎక్కడైనా పొరపాటు జరిగిందనుకుంటే చక్కదిద్దుకుందామని తెలిపారు. యాసంగి నాట్లు వేసేటువంటి సమయం, యాసంగి పంటకు మరి వర్షాకాలంలో పడ్డటువంటి చెరువులో ఉన్నటువంటి నీళ్లతోనే నాట్లేసింది. ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఆ పంటకు నీళ్ళు ఇవ్వాలి, ఎందుకంటే పొట్ట పెడుతుంది తర్వాత ఈంతది. ఇది వరి పంట, మొక్కజొన్న కంకి పెడుతుంది ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో కూడా. అది ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా కాలయాపన చేసి మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేయకుండా ఉంచి దానిపైన విచారణ పేరిట మరి కాలయాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ మొదలైందని కేసీఆర్ చెప్పారు. చాలా చోట్ల రైతులకు సాగునీటిని ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. రైతులు పంటలను పశువుల కోసం వదిలేస్తున్నారని, ఎండిపోయిన పొలాలు దర్శనమిస్తున్నాయని, కొన్ని చోట్ల రైతులు పంట కూడా వేసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాగునీళ్లు వచ్చేలా చూశామని గుర్తు చేశారు. కాలువల ద్వారా చెరువులను నింపి రైతులకు అందేలా చూశామని చెప్పారు. దీనివల్ల భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగి బోర్లలో నీళ్లుండేవని వివరించారు. ఇప్పుడు కాలువల ద్వారా చెరువుల్లోకి నీళ్లు నింపడం లేదని, బోర్ల ద్వారా పంటలకు నీళ్లు తోడుకుందామంటే కరెంటు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పై చాలా చోట్ల రైతుల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు. పార్టీ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోలేదన్నారు కేసీఆర్. 39 స్థానాలు సాధించగలిగామని, మరో 15 స్థానాల వరకు తక్కువ ఓట్లతో ఓడిపోయామని వివరించారు. అధికార పార్టీకి బీఆర్ఎస్ కు మధ్య 1.8% ఓట్ల తేడా ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదని, మళ్లీ మనం 100 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి వల్ల ఎవరేమిటో తెలుస్తోందని చెప్పారు. మరోవైపు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను ఆయా నియోజకవర్గాల నేతలు ప్రతిపాదించారు. వారి పేర్లపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ వీరి పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. వీటితో పాటు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమావేశం నిర్వహించనున్నారు. ఈ 2 నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ఈ రోజే ప్రకటించే అవకాశముంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మళ్లీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కరీంనగర్ గడ్డ నుంచి పార్లమెంట్ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ద్వారా తమ సత్తా చాటుతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంకి ఏర్పాటైన మూలం కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2001లో సింహగర్జన పేరుతోటి ఒక పవిత్రమైన కార్యక్రమం చేపట్టారు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము సింహగర్జన కార్యక్రమం చేస్తాము. అది మా సెంటిమెంట్ కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏ సమావేశం ఏర్పాటు చేసినా, ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కూడా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలనీ నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈసారి కూడా తొలిసభ కరీంనగర్లో ఈ నెల 12వ తారీఖు నాడు కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలనీలో మా యొక్క ఎన్నికల ప్రారంభం సమావేశం స్టార్ట్ చేసుకుంటాం. ఆ రోజు దాని తర్వాత అక్కడ నుంచి మిగతా కార్యక్రమాలు తీసుకుంటాం. కాబట్టి మొదటి సమావేశమే సుమారు 125,000 పైచీలకు జనాలతోటి మేము మొత్తం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అక్కడ నుంచే మేము శంకారం చేస్తాం. కాబట్టి డెఫినెట్గా మాకు ఆ సెంటిమెంట్ మాకు ఫలిస్తుంది. కాబట్టి మేము కరీంనగర్ మరియు పెద్దపల్లి ఈజీగా గెలిచే అవకాశం ఉన్నది. కాబట్టి
దానికి అనుగుణంగా కేడర్ అంతా ఉండగా మేము ఇష్టంగా కష్టంగా పనిచేసి కాదు కసిగా పనిచేస్తాం. ఈసారి మా రాష్ట్ర మా యొక్క పార్టీ పూర్వ వైభవం రావాలంటే మేము కార్యకర్తలందరూ నాయకులంగా కసిగా పనిచేస్తాం. ఎందుకంటే ఆ సెగ్మెంట్లో ముగ్గురం మేము గెలిచాం. సో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరికి ఉన్న మాకు మెరుగైన ఫలితాలు వచ్చినాయి. మొన్న కూడా సుమారు 5000 పైచిలకు మెజార్టీ మాకు వచ్చింది. సో ఈ యొక్క 3 నెలల కాంగ్రెస్ పరిపాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్ గారు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి పెద్దపల్లి మరియు కరీంనగర్ ఈ 2 కాన్స్టిట్యూన్సీలుగా డెఫినెట్గా 2014 ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ పునరావృతమని చెప్పి ఆశపడుతుంది. కాబట్టి ఇవాళ నుంచి మేము మా కార్యకర్తల నాయకులు ఉండడంగా చాలా ఇష్టంగా కష్టంగాతో పాటు కసిగా పనిచేసుకొని మా పార్టీకి మేము పూర్వ ఇబ్బంది ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట బైపాస్ లో అదుపు తప్పి చెట్టును కార్ డీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5 మరణించారు. మరణించిన వారిలో 3 ఉన్నట్టు తెలుస్తోంది. బళ్ళారి నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. కారులో 9 ప్రయాణికులు ఉండగా గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట బైపాస్ లో అదుపు తప్పి చెట్టును కార్ డీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధూరా, వనపర్తి జిల్లా కొత్తకోట మండలం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి బైపాస్ దగ్గర రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం 5 మృతి చెందారు. మృతుల్లో మొత్తం 3 చిన్నారులు ఉన్నారు, ఒక మహిళ, ఇంకో పురుషుడు. మొత్తం 5 చనిపోవడం జరిగింది. అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అతివేగం, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఆ అతివేగంతో చెట్టుని కారు ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 5 చనిపోవడం జరిగింది. మిగతా 4 తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం వీరంతా కూడా ఒక శుభకార్యం కోసం బళ్ళారి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆ మొత్తం కారులో 11 ప్రయాణిస్తూ ఉన్నారు. 11 3 చిన్నారులు ఉన్నారు, 8 పెద్దవాళ్ళు ఉన్నారు. మొత్తం 11 ప్రయాణిస్తుండగా దీంట్లో 5 చనిపోవడం జరిగింది. మృతుల్లో సలీమా బాను అబ్దుల్ రెహమాన్, పిల్లలు వచ్చేసి ముషారా, వాసిఫా 7 పాప మరియు 3 పాప కూడా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి మృతదేహాలను వనపర్తి జిల్లా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 3 కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో
డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అంచనాకు రావడం జరిగింది. శుభకార్యానికి కోసం అని చెప్పి బళ్ళారి నుంచి ఒక ముస్లిం కుటుంబం హైదరాబాద్ కి బయలుదేరడం జరిగింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదంలో 5 మృతి చెందడం జరిగింది. సింధు, రైట్, థ్యాంక్ యూ నరేష్. రాజకీయం కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ పేరుతో డ్రామాలు ఆడుతున్నదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. రైతుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఇమేజ్ ను చెడగొట్టే కుట్ర చేస్తుందని విమర్శించారు. రాజకీయాల కోసం రైతుల పొట్ట కొట్టొద్దని హితవు పలికారు. సాగునీరు విడుదల చేసే పొట్ట దశలో ఉన్న వరి పంటను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. వర్షాకాలంలో పడ్డటువంటి చెరువులో ఉన్నటువంటి నీళ్లతోనే నాట్లేసింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ పంటకు నీళ్ళు ఇవ్వాలి, ఎందుకంటే పొట్ట పెడుతుంది, తర్వాత ఈంతది. ఏది వరి పంట, మొక్కజొన్న కంకి పెడుతుంది ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో కూడా. అది ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా కాలయాపన చేసి మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేయకుండా ఉంచి దానిపైన విచారణ పేరిట మరి కాలయాపన చేశారు. మీరు అన్నటువంటి కమిటీ ఇదివరకే వేసి నివేదిక తీసుకొని ఇంటరీమ్ రిపోర్ట్ తీసుకొని ఆ ఉన్నటువంటి 2 పిల్లర్స్ ఏవైతే మరి కుంగినాయో వాటి చుట్టూ మరి కాఫర్ డ్యామ్ నిర్మించి నీళ్లను నిల్వ చేసి ఆ నీళ్ళని మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సుందిళ్ళ, అన్నారం, ఎల్లంపల్లి, నందిమేడారం ద్వారా, ఎత్తిపోతల ద్వారా, టన్నల్స్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి వరద కాలువలో వేసి మిడ్మానేర్ని నింపి ఎల్ఎండిలోకి నీరు వదిలి కాకతీయ కెనాల్ అంటే సూర్యాపేట వరకు నీళ్ళిచ్చి నీళ్ళని ఎత్తిపోతల తర్వాత ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్కి, తర్వాత రంగనాయసాగర్ రిజర్వాయర్కి, మల్లన్న సాగర్ రిజర్వాయర్కి, తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్కి నీళ్ళు తీసుకొచ్చి చెరువులు కుంటలన్నీ నింపితే ఈరోజు తెలంగాణ రైతులు మరి ఈ పంటలు నష్టపోకపోదురు. ఇప్పుడు చాలా పంటలు నష్టపోయారు. చిన్నారులకు ఇచ్చిన మాటను కేటీఆర్ నిలుపుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో చిన్నారులు పంపిన ఆహ్వానాన్ని మన్నించి వారి స్కూల్ వార్షికోత్సవానికి హాజరయ్యారు. 3 క్రితం రాజేంద్రనగర్లోని మిలీనియం స్కూల్ విద్యార్థులు కొందరు తమ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. వారి పోస్టుకి స్పందించిన కేటీఆర్ మిలీనియం స్కూల్ విద్యార్థుల కార్యక్రమానికి హాజరై వారితో సరదాగా గడిపారు. తనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ హాజరు కావటం పట్ల స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.